జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జాభవాన్ రెడ్డి తన తండ్రిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సిద్దిపేట జిల్లా చేరియాల్లో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఎకరం ఇరవై గుంటల భూమిని కబ్జా చేశారని తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి ఆయన కూతురు తుల్జాభవాన్ రెడ్డి ఫిర్యాదు చేశారు కన్న కూతురే తనపై భూ కబ్జా చేశాడని ఆరోపిస్తూ కేసు పెట్టడంపై ముత్తిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఇంటిలో కుటుంబ సమస్యలు ఉంటాయి కానీ తనకు వచ్చిన ఈ దీనావస్థ ఎవరికి రాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ ప్రత్యర్థులు తన బిడ్డను తమ స్వార్థ రాజకీయాలకు వినియోగించుకుంటున్నారని ఎన్నికలు దగ్గరికి వచ్చాయనే తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు రాజకీయాలను వ్యక్తిగత విషయాల్లోకి తీసుకురాకూడదని అన్నారు రాజకీయాలు చేయాలంటే తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప ఇలా కుటుంబాల్లో చిచ్చులు పెట్టకూడదని ఇటువంటి రాజకీయాలు సమాజానికి హానికరమని అన్నారు కుళ్ళు రాజకీయాలు చేయటం సరికాదని ఇది తన ప్రత్యర్థుల విజ్ఞతకి వదిలిస్తున్నానని అన్నారు తనపై కన్న కూతురే భూ ఆరోపణలు చేయడం చాలా బాధ కలిగిస్తోందని చర్యలలో పన్నెండు వందల గజాల స్థలం తన కూతురు పేరునే ఉందని స్పష్టం చేశారు హప్సిగూడలోని స్వాగత్ గ్రాండ్ హోటల్ ఇప్పుడు కిన్నెర గ్రాండ్గా మారిందని అది కూడా తన కూతురు పేరు మీదనే ఉందని తెలిపారు దాని రెంట్ అగ్రిమెంట్ మాత్రమే రెన్యూల్ అయిందని తెలిపారు నా కూతురితో నాకు విభేదాలు ఉన్నమాట వాస్తవమే కానీ అవి మా కుటుంబ విషయాలు రాజకీయాలకు సంబంధం లేదు మేము మేము కూర్చుని మాట్లాడుకుంటాం మా కుటుంబంలోనే తేల్చుకుంటాం కానీ ఇలా కుటుంబ సమస్యలను రాజకీయాలు చేయడం చేతకానితనం చేతనైతే నాతో ప్రజాక్షేత్రంలో తలపడాలి నేను తప్పు చేసి ఉంటే ప్రజాక్షేత్రంలో ప్రజలే నాకు బుద్ధి చెప్తారు అంతే తప్ప కుటుంబ తగదాలను ప్రజాక్షేత్రంలోకి లాగడం సరైంది కాదు నేను తప్పు చేస్తే మా పార్టీ అధినేత కేసీఆర్ ఊరుకోవడం తేల్చి చెప్పారు ముత్తిరెడ్డి